సో వచ్చేసింది, కల్కి ట్రైలర్ అయితే వచ్చేసింది, రిలీజ్ ట్రైలరు, సెకండ్ రిలీజ్ ట్రైలరు. ఏం అనాలి చెప్పండి? ఇంకా దగ్గర దగ్గర 3 అవర్స్ వెయిటింగ్, 3 అవర్స్ వెయిటింగ్ తర్వాత, 2 లైవ్ల తర్వాత విఆర్ స్టిల్ యూనో ఇప్పుడైతే వచ్చేసింది, ఇంకా చూడలేదు, చూసిన తర్వాత మాట్లాడదాం. అండ్ ఫస్ట్ అయితే చూద్దాం తర్వాత పరిస్థితి ఏంటో. సో యా బాగుండాలి, బాగు చాలా బాగుండాలి. ఓకే కనబడుతుంది అనుకుంటా అందరికి. సమయం వచ్చింది భగవంతుని గొప్పన సమస్త సృష్టి ఉంటుందంటాడు. అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. ఓకే శంబాలకు వస్తున్నారు అన్నట్టు. ఓకే వానబడింది. రేపటి కోసం ఈరోజు చంపితే రేపేలా ఉంటుంది. నేను One shot. Complex kill pota. Okay. వచ్చిండి అక్కడికి, వచ్చింది ఫైట్ ఉంటుంది. ఓకే సరే ఇంకా చాలు. ఒరే ఓ కేక కేక కేక. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు. కమలాసరి అట్లా ఉత్తర మాలవిక నాయర్ అనుకుంటా మీ పేరు, మర్చిపోయినా. హోప్ లాస్టా? ఏంటర్ ఇంత బాగుంది ఇది. మాధవా ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. ఒరే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏంటి 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 ఏంటిది? ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అంటే లైక్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ దాన్ ద ఫస్ట్ వన్కి తెలిసిపోతుంది మనకి. ఫస్ట్ దాంట్లో చాలా వరకు చూపించింది ఏంటంటే జనరల్ స్టోరీ చెప్పిన తర్వాత వాట్ ఇట్ ఈస్ అబౌట్. మనకి ఫస్ట్ ఫైట్ చూపించారు, దీంట్లో సెకండ్ ఫైట్ చూపిస్తారు. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ సెకండ్ ఫైట్ చూపిస్తున్నారు అన్నమాట దీంట్లో. విడిపోయేలా ఉంది. నాకు ఒక్కటి చిన్న డౌట్, ఇడా ఒక నిమిషం సౌండ్ కొంచెం తక్కువ చేద్దాం. ఏంది బాబాది చచ్చిపోతున్నాడు కలి అనుకుంటే యాస్కిన్ అయితే చనిపోతున్నాడు. చాలా తక్కువ ఉంటుంది ఈ సినిమాలో అయిన క్యారెక్టర్, సెకండ్ దానిలో తెలుస్తుంది మనకి. అంటే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ దేని ఉండదు, ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడైతే తెలుస్తుంది అది 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 కాదు నాకు ఇంపార్టెంట్. దీంట్లో మహాభారతం రెఫరెన్స్ చాలా చూపించారు. లాస్ట్కి పాండవులు వర్సెస్ అశ్వత్థామ ఫైట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇక్కడెక్కడెక్కడ చీజ్ ఉత్తర మనకి ఇప్పుడు అభిమన్యుడి వైఫ్ అనమాట, ఆమె కడుపులో ఉన్నది పరీక్షిత్తు. సో పరీక్షిత్తు పుట్టే ఆయన మీద బ్రహ్మాస్త్రం పడతాయి. ఇప్పుడు పడ్డది బ్రహ్మాస్త్రం ఆమె కడుపులో పడ్డది, చనిపోతాడు. తర్వాత మళ్ళీ కృష్ణుడు బతికిస్తాడు. అమ్మ బాబాయ్ ఏంట్రా ఇది. సో ఇది మనకు చూపించింది ఆల్రెడీ లైక్ వాళ్ళ మీద ఆర్టిఫిషియల్లీ ప్రెగ్నెంట్ చేస్తున్నాను అనుకుంటున్నాను అయితే మాత్రం, బికాస్ ఆఫ్ వాట్ కలి ఈస్ డూయింగ్. ఓకే సో ఫైట్ అయితే అవుతుంది లాస్ట్కి మనకి, దీని ఏమంటారు కాంప్లెక్స్ వర్సెస్ రెబల్స్ అవుతుంది. బ్రో ఏంది బ్రో ఇంత బాగుంది ఇది. నేను ఎక్స్పెక్ట్ చేయలే చిట్టి ట్రాన్స్ఫార్మర్ చిట్టి అని బయట లీక్ అయిన తర్వాత చెప్పారు కొంతమంది. బాగుంటుంది మరి నిజంగా బాగుంది ఇది, చాలా బాగుంది. స్టార్టింగ్ లేదు మిస్ అయినా కేక బ్రో బాగలేదు ఇది. సమయం వచ్చింది.
డబ్బింగ్ సెట్ అయింది. నేను దీపిక పడుకొని డబ్బింగ్ చూపించుంటే దాన్ని బట్టి ఉంటుండే, దీపిక పడుకొని డబ్బింగ్ అయితే మరి రాడుంటుండే. చూద్దాం ఈ లోగో లోగో బాగుంది. సమస్త సృష్టి ఉంటుందంటాడు, అలాంటిది మీ కడుపును ఆ భగవంతుడే ఉన్నాడు. ఆ బాబోయ్ బాబోయ్. ఐ థింక్ మనకి సుమతి, ఆమె పేరు సుమతి, ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేసారు, చూపించేశారు. ఆమె వస్తుంది కాబట్టి శంబాలలో వాన పడుతుంది అనుకుంటున్నా. రేపటి కోసం ఈరోజు చంపితే రేపేలా ఉంటుంది. నేను దీంట్లో మనకి ఐ థింక్ ఐరా అనుకుంటా ఆ మేజర్ సీన్ ఏదైతే ఉందో, అంటే ఏం దీని ఇంతసేపు ఇంత దీనిలో చెప్తున్నా అనుకోకండి, ఆ మేజర్ సీన్ ఏదైతే ఉందో మనకి అది ఇంటర్వ్యూలో లేదంటే దానికంటే ముందు జరిగే ప్రీ ఇంటర్వ్యూలో అనుకుంటున్నా. దాంట్లో మనకి రెబల్స్, దాంట్లో కైరా ఆల్రెడీ మనకు ఒక బండి కనబడుతుంది కదా, దాంట్లో వస్తుంది అనుకుంటున్నా. దాంట్లో మన అందుకే ఎందుకంటే మనకి అక్కడ అశ్వత్థామ ఉన్నాడు కాబట్టి అశ్వత్థామతో పాటు మనకి రాయా ఉన్నాడు, పడుకున్నాడు ఎవడో తెలియదు మనకి, కైరా అనుకుంటున్నాడు. తర్వాత ఒడిస్తే దీపిక పడుకో. ఇక్కడ చూస్తే ఇక్కడ సైడ్కి చూస్తే నాకు ఎందుకో ఇది అవ అనిపిస్తున్నాయి, ఏమంటారు మన రైడర్స్ వల్ల వెహికల్స్ అనిపిస్తున్నాయి. మేబీ అశ్వత్థామ వర్సెస్ భైరవ అయితున్నట్టుంది. కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. భైరవ యాంగిల్ అర్థం కావట్లేదు. కాంప్లెక్స్కి వెళ్ళిపోతా వెళ్ళిపోతాను ఎందుకు అనుకుంటున్నాడు. జనరల్ ఒక జనరల్ జనరల్ క్యారెక్టర్ రాసుకున్నారా అదొకటి అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఫైట్ సూపర్ ఉంటుంది భయ్యా, అవుట్ ఇది ఇది దిస్ ఈస్ టోటలీ సీజీ, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ మ్యాన్ ఏ నువ్వు ఇది అసలు కురుక్షేత్ర ఫైట్ పోయ్యా ఇది, నేను ఇంత తొందరగా కురుక్షేత్రంలో ఒక ఎపిసోడ్ ఇట్లా చూస్తా అనుకోలే నేను. అంటే ఇప్పుడు భీముడితో ఫైట్ అవుతుందా, ఎందుకంటే అట్లా ఆ రేంజ్లో పడేసలు అంటే పాండవులే చంపుతారు, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు పాండవులను చంపేసింది ఆయన. సో వాళ్ళని చంపిన తర్వాత సిచ్యువేషన్ అనమాట ఇది. ఏంది బ్రో, ఏంది బ్రో ఇది, ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా కనీసం ఏంటి ఇల్లు, వీళ్ళెవరు వీళ్ళెవరు, యాస్కిన్ సెకండ్ బాడీసా థర్డ్ బాడీసా, ఎవరు వీళ్ళందరూ సైడ్ సైడ్ వీళ్ళు ఎందుకు ఉన్నారు ఇలా, ఇది నేను గమనించలేదు స్టార్టింగ్. మారలేడు, ఈ లుక్ అయితే బాగోలేదు అయ్యా, బాగోలేదు, చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ ఐ థింక్ ఎందుకో ఓడిపోతారు అనిపిస్తుంది లాస్ట్లో, మేబీ ప్రభాసే కలికి అని తెలుస్తా అనిపిస్తుంది. చెప్తున్నా కదా అని మనం ఫ్యాన్స్గా మనం ఏదంటే అని చెప్పుకోవచ్చు, కానీ అయితే నాకు అట్లా అయితే అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో, బట్ స్టిల్ బాగోలేదు. ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. చాలా బాగుంది, అంటే లైక్ జనరల్గానే ఫస్ట్ దానికంటే నేను ఇది కొంచెం ఎక్కువ యాక్షన్ ప్యాక్డ్ అనుకున్నా, యాక్షన్ ప్యాక్డ్ ఎక్కువ లేదు కానీ ది గేమ్ మోర్ కాంటెక్స్ట్, మోర్ కాంటెక్స్ట్ అయితే గ్యారంటీగా ఉంది. అండ్ ఆల్సో ఇది కొంచెం ఇంకొంచెం వాట్ యూ కాల్ ఇట్ ట్రాజిక్ ఉంది, అంటే మనకి చూపించేది అంతా మహాభారతమే. ఉత్తర ఈ ఫైట్ ఏకబ్రో మావలేదు, ఇది మనకి ఆల్రెడీ చూపించే దానికి చాలరా బాబు. వెరీ వెరీ హ్యాపీ ఆన్ దిస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ట్రాన్స్ఫార్మర్ బుజ్జి, ట్రాన్స్ఫార్మర్ బుజ్జి అదైతే మాత్రం బాగుంది, వెరీ ఎక్సైటెడ్. చూడాలి ఏమవుతుంది లాస్ట్కి ట్రాన్స్ఫార్మర్ బుజ్జి. అంటే లైక్ మనకి ఏమనుకుంటా అంటే రెండు ఫైట్లు అయితే, ఒకటి అశ్వత్థామ ఫస్ట్ స్టార్టింగ్ అయింది, వెళ్ళి మళ్ళీ యూనో పవర్ అప్ అయ్యి వస్తాడు టోటల్ అన్ని ఓటీసీ రిపేర్లు అవన్నీ చేయించుకొని ఇట్ కమ్స్ టు శంబాలా అండ్ దెన్ ఫైట్స్ విత్ ఓటీసీ అశ్వత్థామ బికాస్ ఆఫ్ బౌండరీ రావాలి, ఆమె రావాలి కాబట్టి ఫైట్ చేయాలి, దాన్ని బట్టే ఉంటుంది. ఐఎమ్ థింకింగ్ టోటల్ సినిమా అంతా నెగిటివ్ ఆస్పెక్ట్లోనే ఉంటుంది అనుకుంటున్నాను. ఏ తర్వాత ప్రభాస్ వెరీ ఎక్సైటెడ్, నిజంగా చూద్దాం ఏమవుతుందో. సో యా 27th నాడు వెళ్ళిపోవాలి, 4 AM షోస్ వెళ్ళిపోతా ఖచ్చితంగా. అండ్ యా మ్యాన్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చెప్పండి నాకు ఇన్ చాట్లో. అండ్ యా మీ థాట్స్ అని చెప్పండి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై బై.